క్విజ్ జగన్ సేవ్ ఏపీ నినాదంతో ముందుకెళ్లారని చంద్రబాబు పిలుపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం నూజివీడులో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ క్విట్ జగన్ సేవ్ ఏపీ నినాదంతో ముందుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్ అనే సైతాన్ ఉన్నంత వరకు ఏపీలో అభివృద్ధి జరుగుతున్నారు తాను తీసుకొచ్చిన మల్లవల్లి పారిశ్రామిక అవార్డును పూర్తి చేసి ఉంటే యాభై వేల ఉద్యోగాలు వచ్చేవన్నారు ఒక్క అవకాశానికి మోసపోయిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేత దొంగల మూటల్లా మారి ఎక్కడికక్కడా దోచుకుంటున్నారని ఆరోపించారు